అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషలీ ట్రిపుల్ ఐటీ బాసరాకి సంబంధించి. సో అడ్మిషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అనేది చాలామంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు. సో దీనికి ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషను, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇంకా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా మీరు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు, మీరు అప్లికేషన్ ఫామ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. సో దీనికి ప్రాసెస్ అనేది ఏంటి అనేది మనము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్గా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎలాగే ఏ బ్రాంచెస్ ఉంటాయి, అలాగే ట్రిపుల్ ఐటీ స్ట్రక్చరు, స్టడీస్ ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ అయితే చేసాం. సో ఏపీ స్టేట్ అయినా లేదా తెలంగాణ స్టేట్ అయినా ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి బ్రాంచెస్ కావచ్చు లేదంటే స్టడీస్ అనేవి సిమిలర్గానే ఉంటాయి. సో ఆల్రెడీ మీరు వాటిని అయితే చూసుకోండి, ఆర్జీకేడి ట్రిపుల్ ఐటీ అనేది ఉంటుంది అనమాట. సో అలాగే లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ మనకి ఏపీ స్టేట్లో ఎలా జరిగాయి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జరిగాయి, అలాగే ఇప్పుడు కూడా ఎంట్రన్స్ ఎగ్జాము ఇక్కడ తెలంగాణ స్టేట్లో అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ అయితే మీ అందరికీ కూడా వస్తుంటాయి. సో ఇప్పుడు మనం టాపిక్లో డిస్కషన్కి వెళ్తున్నాం. ప్రీవియస్గా ఏంటంటే మనం చెప్పినటువంటి వీడియోస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ అనేవి లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే మనకు 10th క్లాస్ బేస్డ్ మార్క్స్ ఉండేవి. సో ఈసారి ట్రిపుల్ ఐటీ వాసర అడ్మిషన్స్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అఫీషియల్గా ఏంటంటే వాళ్ళకు ఈ పాలిసెట్ ద్వారా ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే ఈ ఇయర్ తీసుకున్నారనేది మనకి ఇక్కడ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ పాలిసెట్ ద్వారా ఈసారి ఏంటంటే పాలిటెక్నికే కాదు, అగ్రికల్చర్, డిప్లొమా అగ్రికల్చర్తో పాటు ఈ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ కూడా ఉంటున్నాయి. సో వీటికి ప్రజెంట్ ఇంకొక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ డేట్స్ కూడా రివైజ్డ్ డేట్స్ కూడా ఇచ్చారు. సో అవి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో కమెన్స్మెంట్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ పాలిసెట్ వచ్చి మనకు 24th May అనేది స్టార్ట్ అయింది. సో ఇది లాస్ట్ డేట్ వచ్చి 25th June వరకు అయితే డేట్స్ అయితే ఇచ్చారు. సో 25th June వరకు డేట్స్ ఇచ్చారంటే మనకి ఇప్పుడు సుమారు ఇప్పుడు 18th, 19th అయితే వచ్చేసింది కాబట్టి ఇంకొక 6 డేస్ టైం మాత్రమే ఉంది. సో ఇమీడియట్గా మీరు వెంటనే అప్లై చేసుకోండి వితౌట్ లేట్ ఫీజు. ఒకవేళ లేట్ ఫీతో మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం 27th June 100 రూపీస్, అలాగే 30th June కల్లా మీకు 300 రూపీస్తో లేట్ ఫీ అయితే ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి అట్లీస్ట్ ఇంకా టైం అయితే పడుతుంది, బట్ ఒక 15 డేస్ ముందనేసి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. బట్ ఇంకా ఎగ్జామ్ డేట్ అయితే ప్రజెంట్ ఇక్కడ కమ్యూనికేషన్ అయితే రాలేదు. కానీ మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మోస్ట్లీ మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అది జూలై ఎండ్ కానీ లేదంటే ఆగస్ట్ 1st వీక్లో కానీ ఉండొచ్చు. బట్ ఎప్పుడనేది మనకు నెక్స్ట్ అప్డేట్ అయితే మనం చేస్తాము. సో అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చి ఆఫ్టర్ 12 డేస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ డేట్ వచ్చిన అయిన తర్వాత నెక్స్ట్ 12 డేస్లోనే మీకు ఈ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసేస్తారు. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. సో ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎస్, 6 ఇయర్స్ బీటెక్ డిగ్రీ ట్రిపుల్ ఐటీలో మీరు బాసరలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలిసెట్ తెలంగాణ పాలిసెట్ అయితే రాయాల్సిందే. సో ఇది ప్రీవియస్గా ఉన్నటువంటి మనం చేసిన వీడియోస్కి ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ వీడియోకి ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషను. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అందరికీ అయితే ఉపయోగపడతాయి. సో మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే 50,000 మంది వరకు అప్లై చేస్తారు కాబట్టి సుమారు ఉన్న సీట్లు 1500 కాబట్టి బాగా చదవండి, బాగా చదవండి, బాగా చదవండి. అలాగే నేను లాస్ట్ ఇయర్ ఏంటంటే కొన్ని ఫిజిక్స్ సంబంధించి కొన్ని వీడియోస్ కూడా చేశాను. లాస్ట్ ఇయర్ మనకు ఏపీలో సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అది కూడా నేను మీకు లింక్లో ఇస్తాను, మీకు లాస్ట్లో ఎండ్లో ఉంటుంది. అలాగే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో కూడా ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లోనూ వాట్సాప్ గ్రూప్లోనూ కూడా జాయిన్ అవ్వండి. సో ఎవరైతే ఈ ట్రిపుల్ ఐటీకి అలాగే ఈ పాలిసెట్ రాసే వాళ్ళందరూ కూడా మనం ఒక గ్రూప్ చేస్తున్నాము, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, మీరు వాటిలో జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ ఎవ్రీ అప్డేట్ అయితే మీ అందరికీ వస్తుంది, స్పెషల్గా మీకు గైడెన్స్ కూడా ఇస్తాము. సో ఏవి బాగుంటాయి, డిప్లొమా బాగుంటుందా లేదంటే ట్రిపుల్ ఐటీ బాగుంటుందా లేదంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ బాగుంటుందా లేదా ఇంజనీరింగ్ డిప్లొమా బాగుంటుందా, ఇవన్నీ కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్లో మీరు జాయిన్ అయితే మీకు అందరికీ కూడా అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషను. ఇంకేదైనా మీకు స్పెసిఫిక్గా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ వెరీ మచ్.